రూప తండాలుగా జనాలు అందరూ కూడా ఈ రోజు ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని స్వచ్ఛందంగా మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటామని ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటే అది చూసి ఊర్చుకోలేక ఏం చేయాలో తెలియక రాష్ట్రాన్ని ఇంకా పాతాళంలోకి నెట్టేయడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అవి ఇంకెంతకాలం కూడా కొనసాగవు ఆయన అడిగినటువంటి ఒక్క అవకాశం అయిపోయింది ఆ అవకాశం తాలూక ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది 5 సంవత్సరాలు వెయిట్ చేయక్కర్ల 3 సంవత్సరాల్లోనే తేలిపోయింది ఈ రోజు ఉద్యోగస్తులకి జీతాలు లేవు పెన్షన్లు సరిగ్గా లేవు ఎన్ని కట్ చేయాలో అన్ని కట్ చేసుకుంటూ వెళ్తున్నారు అసలు రాష్ట్రంలో ఈ రోజు ఖర్చు పెట్టడానికి చిల్లి గవ్వ కూడా ఎక్కడ కనబడట్లేదు ఇటువంటి సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి ఏ రకంగా అవ్వాలన్నటువంటి డ్రామాలు ఆడడానికి ఈ చీకటి జియోలు ఈ ప్రజాస్వామికమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా పోరాడతాం లీగల్ గా అవసరమైతే లీగల్ గా పోరాడతాం ప్రజా కోర్టుల అవసరమైతే ప్రజల దగ్గరికి వెళ్లి కూడా మేము పోరాటం చేసి ప్రజల తాలూక అభిమానంతోనే ప్రజల తాలూక సపోర్ట్ తోనే మళ్ళీ రాబోతున్నటువంటి కాలంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మేము ముఖ్యమంత్రి చేసుకుంటాం అనేది కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ రకంగా భయం అంటే లోకేష్ అన్న గారు పాదయాత్ర చేస్తున్నారు ఆయన పాదయాత్రను కూడా అడ్డుకోవాలి దానికోసం ఈ జియో ఎందుకు భయపడుతున్నారు అసలు జగన్ మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను అసలు మీరే ఈ రోజు 175 సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళు ఏ మీటింగులు పెట్టినా మీకు అంత ప్రజాభిమానం ఉండి 175 సీట్లు గెలుస్తామని అంటే ప్రతిపక్షాలను ఎందుకు ఆపుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ప్రజల కలవకుండా తిరగకుండా ఎందుకు ఆపాలి నారా లోకేష్ గారిని చూసి ఎందుకు మీరు భయపడాలి ఈ రోజు భయపడుతున్నారంటే ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది వాళ్ళు గెలవరు అన్నటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీని తిరగకుండా చేస్తున్నారు మీరు ఇటువంటి డ్రామాలు ఎన్ని ఆడినా సరే మా బలం పెరుగుతుంది తప్పితే తగ్గే అవకాశమే ఈ రోజు లేదు ప్రజలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూశారు మీ 3 సంవత్సరాల్లోనే మీ తేలిపోయినటువంటి పరిపాలన కూడా చూశారు ఎంత తొందరగా ఎలక్షన్లు వస్తే అంత తొందరగా ప్రభుత్వాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాలు మీరు మంచి చేయలేదు 3.5 సంవత్సరాలు ఇంకా రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలని అనుకుంటే ధైర్యం ఉంటే ముందుగా ఎలక్షన్లు పెట్టండి ముందుగా ఎలక్షన్లు పెట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ మంచైన చేసి వెళ్ళండి జగన్ మోహన్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను సార్ ఈ రోజు హౌస్ అరెస్టులు చేస్తున్నారు నాయకులందరూ నేను విజయనగరంలో కూడా హౌస్ అరెస్ట్ అదే హౌస్ అరెస్టులు కూడా అంటే ఏ కార్యక్రమాలు ప్రతిపక్షాలు బయట కనబడకుండా చేయాలన్నదే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకా పూర్తి ప్రయత్నం ఎక్కడ బయటకు వస్తే నిజాలు మాట్లాడుతున్నాం వాస్తవాలు మాట్లాడుతున్నాం రైతుల తాలూకా సమస్యలు మేము మాట్లాడుతున్నాం ఈ రోజు పండగ వస్తుంది ఎవ్వరికి కూడా రైతుల అకౌంటులో ఎక్కడ డబ్బులు పడేటటువంటి పరిస్థితి ఏ గ్రామంలో కూడా కనబడట్లేదు మేము తెలుగుదేశం పార్టీ తరపున ప్రతిపక్షం కింద బయట వస్తే ఇది మాట్లాడాలి అలాగే పెన్షన్లు ఎన్ని లక్షల లక్షల పెన్షన్లు ఈ రోజు రాష్ట్రాలన్నింటిలో కూడా కట్ చేశారు యూనిట్లు పెరిగాయని కారు ఉందని లేకపోతే ఈ ఫార్మ్ లేదని 60 ఆంక్షలు పెట్టి ఈరోజు పెన్షన్లన్నీ కట్ చేశారు ప్రతిపక్షం కింద మేము బయట వస్తే అది మాట్లాడాలి 3.5 సంవత్సరాలు అలాగే మొన్న ఫస్ట్ తేదీన జీతాలు రాలేదు ఈ విషయం మీద మేము మాట్లాడాలి ఇవన్నీ కూడా మాట్లాడకుండా చేయాలనంటే హౌస్ అరెస్టులు చేయాలి అంటే మీడియా దగ్గరికి వచ్చే అవకాశం మాకు కల్పించకూడదు ఇంటిలో కూర్చొనిపెట్టి 4 గోడల మధ్యలో పోలీసులు బయట పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని బయటకు రాకుండా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో నా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తారని ఒక అభద్రతా భావంలో ఆయన ఉన్నారు కాబట్టి ఇటువంటి హౌస్ అరెస్టులు గతంలో కూడా మేము చూసాం ఎన్నో సందర్భాల్లో ఆయన చేశారు అవన్నీ కూడా నెట్టుకొస్తూ ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఎన్ని అన్న ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే ఆయన ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతూ పనిచేసినటువంటి నాయకుడు అటువంటి నాయకుడిని ఏ ఒక్కరు కూడా ఆపలేరు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా 40 సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ న్యాయాన్ని చట్టాన్ని అన్నిటికీ అనుగుణంగానే పనిచేస్తున్నటువంటి పార్టీ కింద ఏ ఒక్క కార్యక్రమం మాకు వ్యతిరేకంగా జరిగినా సరే దాన్ని ఎదురుగా మరి పోరాటం చేయడానికి కార్యకర్తలుగా నాయకులుగా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం జీవోకి సంబంధించి కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంది ఖచ్చితంగా మేము చెప్తున్నాం అది అప్రజాస్వామికమైన జియో దానికి లీగల్ సెల్తో కూడా మాట్లాడి ఎలాగా లీగల్గా దాన్ని ఫైట్ చేయాలో అన్ని ప్రతిపక్షాల తరపున ఇది కేవలం తెలుగుదేశం పార్టీ తాలూకా వాయిసే కాదు ప్రతిపక్షాలందరికీ కూడా ఇది డ్యామేజ్ చేస్తుంది ప్రతిపక్షాల వాయిస్ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి కలిసి కట్టుగా దీని మీద పోరాటం చేస్తాం అదే పవన్ కళ్యాణ్ గారు చేస్తారన్నా నారా లోకేష్ గారు చేస్తారన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా తిరుగుతారన్నా ఎందుకు ఇవన్నీ కూడా వస్తున్నాయి భయం జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రతిపక్షం చూస్తే భయం పట్టుకుంది ఎక్కడ నిజాలు బయటకు వస్తాయి ప్రజల తాలూకా స్పందన చూస్తున్నారు ఇదే కర్మలో
ఎక్కడికి వెళ్ళినా సరే అసలు కనీసం ఇసక రాలడానికి కూడా స్పేస్ లేనంత విధంగా ఈరోజు జనాలు వస్తుంటే ఆయన ఓడిపోతారన్నటువంటి మాట ఈరోజు ఖాయం చేసుకొని ఆ భయంలోనే ఏదో వరకంగా సభలు జరగకుండా చేయాలని ఈ ప్రయత్నం ఈ చీకటి జీవులన్నీ కూడా ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా సరే ఆపే ప్రసక్తి లేదు అదే విషయాన్ని మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని యాత్రలు చేశారు అందులో ఎన్ని సంఘటనలు జరిగాయి ఎంతమంది చనిపోయారు లిస్టు కూడా మేము చెప్పాం సుమారు 40 మంది ఆయన పాదయాత్రలో చనిపోయారు దాని గురించి చెప్పే దమ్ము ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడికైన జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా ఆ రోజు ఆ లేవనే చెప్పారా మేము ఇలా సభలు పెట్టుకుంటామని ర్యాలీలు చేశారు మేము కూడా ఏమంటున్నాం ఇది ప్రభుత్వం కల్పించినటువంటి సంఘటనలు ఇవి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ కేటగిరీ వ్యక్తిగా ప్రజల దగ్గరికి వెళ్లి సభలు జరుగుతున్నప్పుడు దానికి ఎంతమంది పోలీసుల్ని పెట్టి ఎంతమంది పబ్లిక్ ని డైవర్ట్ చేసి ఎంతమంది జనాలు వస్తున్నారు అన్నటువంటి ఇంటెలిజెన్స్ కనీసం ఉండదండి వాళ్ళకి ఇంతమంది జనాలు వస్తున్నారు ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే పబ్లిక్ కి జాగ్రత్తగా చూసుకోవడానికి పోలీసు కూడా ఉండాలి అటువంటి పోలీసుల్ని అక్కడ డిప్లాయ్ చేయకుండా పోలీసులకు అక్కడ దూరంగా ఉంచుతూ చాలా సభలు ఎలా జరిగితే అలా జరగనన్నట్టు గాలికి వదిలేసి ఈరోజు సంఘటనలు జరిగిన తర్వాత మేము ఈ రకంగా ఆపేస్తామనంటే ప్రతిపక్షాలు తిరగకూడదా ప్రతిపక్షాలకు హక్కు లేదా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడే హక్కు లేదా ప్రతిపక్షాలు జనాలే అంతమంది వస్తున్నారు కలవడానికి అటువంటిది మేము జనాలకి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం తాలూకా బాధ్యత పోలీసుల తాలూకా బాధ్యత ఈ సంఘటనలు జరగకుండా చూడడానికి కాబట్టి ఇందులో వైఫల్యం ప్రభుత్వందే అనేది కూడా మేము వేలెత్తి చూపిస్తున్నాం।